మా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మనం ఫైవ్ లెసన్స్ కంప్లీట్ చేస్తున్నాం టూ పోయిమ్స్ కంప్లీట్ చేస్తున్నాం ఓకేనా నేను ఎఫ్ఎన్ కూడా పెడుతున్నాను చక్కగా బుక్స్ కొన్న వాళ్ళు అందరూ ఎఫ్ఎన్ ఇక్కడ వరకు చెప్పాము అంతవరకు కంప్లీట్గా ఉండాలి ఎఫ్ఎన్ టెక్స్ట్ బుక్ కూడా పెండింగ్ పెట్టుకుంటే మీకే ఇబ్బంది చదువుకోవడానికి వాళ్ళకి ఓకేనమ్మా ఇప్పుడు దక్కుచక్క రాసుకుంటే చదువుకుంటూ ఉండండి ఇంట్లో పేరెంట్స్ మాట ఉంది ఓకేనా పేజ్ నెంబర్ 70 ఓపెన్ చేయమ్మా సిక్స్త్ లెసన్ ఉపకారం ఒక చిన్న కథ ఇక్కడ గేయం రూపంలో ఇచ్చింది యాక్చువల్లీ మీ అందరికీ తెలిసే ఉంది అందరికీ తెలిసిన కథ మీ పేరెంట్స్ మీకు ఎప్పుడో చెప్పే ఉంటారు అయినా చక్కగా వినండి ఓకేనా ఊరు పక్క చెరువు కట్ట కట్ట మీద మర్రి చెట్టు చెట్టు మీద పాలపిట్ట చెట్టు కింద చీమ పుట్ట ఊరు పక్కన ఒక చెరువు ఉందండి ఆ చెరువు ఏ చెరువుకైనా ఒడ్డు ఉంటుంది కదా ఆ చెరువు పక్కనే చెరువు గట్టు మీద ఒక మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక పాలపిట్ట ఉంటుందంట చెట్టు కింద ఒక చీమ పుట్ట పెట్టుకుని ఉంటుందంట పుట్టలోన చీమ ఒకటి కట్ట మీద తిరుగుతుంటే ఆ పుట్టలో చీమ చీమ కుదురుగా ఉంటుంది కదా తిరుగుతూనే ఉంటుంది కదా అది ఏం చేసింది బయటకు వచ్చి ఆ చెరువు గట్టమంట తిరుగుతూ ఉందంట గాలి వడికి కాలు జారి చెరువు నీట పడిపోయింది అది అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారిగా గాలి వచ్చిందంట గాలి స్పీడ్కి చీమ కాలు జారి నీళ్ళలో పడిపోయింది తనకు చావు తప్పదనచు చీమ ఏడ్వసాగెను ఆ చీమ నీళ్ళలో పడగానే భయం వేస్తానికి నేను ఎలాగో చచ్చిపోతాను నీళ్ళలో పడిపోయాను కదా అని ఓ ఏడుస్తుందంట రక్షించే వారి కొరకు దిక్కులన్నీ చూచెను దాన్ని ఎవరైనా కాపాడేవారు దొరుకుతారేమో అని చుట్టూ చూస్తుందంట చెట్టు మీద పాలపిట్ట చెరువులోకి చూసింది చెట్టు మీద పాలపిట్టిందని చెప్పుకున్నాం కదా అది నీళ్ళలోకి చూస్తుందంట నీటిలోన మునిగి తేలు చీమ కనిపించింది ఆ నీళ్ళలో మునుగుతూ తేలుతూ ఉన్న ఆ చీమ కనిపించిందంట పిట్టకి చీమను కాపాడుటకై ఆలోచన చేసింది ఆ చీమను ఎడాయిని కాపాడానని చెప్పి ఆ పక్షి ఆలోచిస్తుందంట ఆలోచన ఫలించి ఉపాయము తట్టింది ఏదైనా ఆలోచిస్తే ఒక ఉపాయం వస్తుంది కదా చెట్టు కొమ్మ ఆకు తుంచి చీమ చెంత విడిచింది ఆ చెట్టుకి ఆకులు ఉంటాయి కదా కొమ్మకి దాంట్లో ఒక ఆకుని తుంచి అంటే కోసి నీళ్ళలో వేసిందంట చీమ ఎక్కడుందో దాని పక్కన వదిలిందంట చీమ ఆకు మీద చేరి తీరానికి చేరింది ఆకు నీళ్ళ మీద తేలుతూ ఉంటాయి కదా నీళ్ళలో ఆకు పడితే ఆ ఆకు మీదకి చీమ వచ్చింది చక్కగా ఆ నీళ్ళు ఆకు అలా తేలుకుంటూ తేలుకుంటూ చీమ ఒడ్డుకి చేరిందంట పాలపిట్ట గండు చీమ నాటి నుంచి మిత్రుడైంది అప్పటి నుంచి ఆ పాలపిట్ట చీమ కూడా ఫ్రెండ్స్ అయిపోయినాయంట ఒకరికొకరు చేదోడై సంచరింపసాగినారు ఒకరికొకరు చాలా చేదోడు వాదోడు అంటే ఒకరికి కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేసుకుంటూ అలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాయంట ఏవి పిట్ట చీమ కొన్ని నాళ్ళు గడిచినాయి కొన్ని రోజులు గడిచిపోయినాయంట క్రూరుడైన బోయవాడు పక్షులను చంపదలచి చెరువు కడకు వచ్చినాడు అలా చాలా రోజులు అయిపోయిన తర్వాత ఒకరోజు వేటగాడు అంటే జంతువులు వేటాడే ఉంటాడు బోయవాడు అంటే వేటగాడు క్రూరుడు అంటే బ్యాడ్ పర్సన్ అని ఆ పక్షుల్ని చంపాలని చెప్పి చెరువు దగ్గరికి వచ్చాడంట చెట్టు మీద పిట్టను ఆ బోయవాడు చూశాడు చెట్టు మీద పెట్టడం వేటగాడు చూశాడంట చూచి విల్లు చేత పెట్టి శరం ఎక్కువ పెట్టినాడు వెంటనే తన దగ్గర ఉన్న బాణం తీసుకుని ఆ పక్షిని చంపడానికి ఎక్కువ పెట్టాడంట బాణాన్ని ధనస్సు అంటే విల్లు అంటే ధనస్సు వీపు తగ్గించుకుంటారు కదా వేటాడేవాళ్ళు బాణం వేస్తారు కదా అది బోయవారి దుశ్చర్యను వేగమే చూచింది చీమ ఈ వేటగాడు చేసే ఈ బ్యాట్ పనిని చీమ చూసిందంట అపాయాన్ని తక్షణమే తప్పించాలనుకున్నది అపాయం ఎవరికి వచ్చింది పక్షికి దాన్ని ఆ అపాయం నుంచి తనను ఎలాగైనా రక్షించాలని అనుకున్నదంట బోయవారి కాలు మీద గట్టిగా కరిచింది చీమ వెంటనే అనుకుంటూ వచ్చి గబగబా పాకుంటూ వచ్చి ఆ వేటగాడి కాలు మీద పుట్టిందంట బోయవాడు బాధతోడ అమ్మో అని అరచినా
బోయవాని గురి తప్పెను పాలపిట్ట ఎగిరిపోయే. ఎప్పుడైతే చీమకరిచిందని ఆ దేశంలో ఉన్నాడో ఆ బాధలో ఉన్నాడో ఈ బాణం ఎక్కుపెట్టిన బాణం గురి తప్పింది అంటే పక్కకి వెళ్ళిపోయిందంట పక్షికి తగలకుండా. వెంటనే పక్షి అక్కడి నుంచి లేచి ఎగిరిపోయింది. చీమ పుట్టలోనే చేరే అపాయము తొలగిపోయే. చీమ కూడా అక్కడి నుంచి గబగబా తన పుట్టలోకి వెళ్ళిపోయిందంట. ఉపకారం చేసినట్టి పాలపిట్ట సాయాన్ని మరచిపోక చీమ తిరిగి ఉపకారం చేసింది. అంత చిన్న జంతువులైనా కూడా ఒకరికొకరు పాలపిట్ట చేసిన సహాయాన్ని మర్చిపోకుండా తిరిగి మళ్ళీ చీమ ఉపకారం చేసిందంటే ఈ కథలోని ఈ గేమ్లోని నీతి ఏంటంటే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడైనా అవసరం వచ్చినప్పుడైనా మనకు మనం చేయగలిగినంత ఉపకారము చేయాలి. ఒకవేళ ఉపకారం చేయలేకపోతే అపకారం మాత్రం చేయకూడదు. ఎవరికి అపకారం అంటే ఎదుటివాళ్ళు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు ఉపకారం ఏం చేసింది చీమ పక్షులు రక్షించింది బోయవాడి నుంచి. అలా ఏంటంటే ఎవరికైనా మనకు చేతనైనంత ఉపకారము చేయాలి కదా. అది ఈ గేమ్ యొక్క నీతి. ఒకసారి మళ్ళీ గేయం మొత్తం చదువుతున్నాను, మీరు కూడా చదవండి. గేయం అనేది ఇది కంఠస్థంగా రావాలి. ఓకే, ఫస్ట్ పేజ్ నెంబర్ 17 చదువుతాం. ఈరోజు ఊరు పక్క చెరువు కట్ట, కట్ట మీద మర్రి చెట్టు, చెట్టు మీద పాలపిట్ట, చెట్టు కింద చీమ పుట్ట, పుట్టలోన చీమ ఒకటి, కట్ట మీద తిరుగుతుంటే గాలి వడికి కాలు జారి చెరువు నీట పడిపోయెను. తనకు చావు తప్పదనుచు చీమ ఏడ్వసాగెను. రక్షించే వారి కొరకు దిక్కులన్నీ చూచెను. చెట్టు మీద పాలపిట్ట చెరువులోకి చూసింది. నీటిలోన మునిగితేలు చీమ కనిపించింది. చీమను కాపాడుటకై ఆలోచన చేసింది. ఆలోచన ఫలించి ఉపాయము తట్టింది. చెట్టు కొమ్మ ఆపుతుంచి చీమ చెంత విడిచింది. చీమ ఆపు మీద చేరి తీరానికి చేరింది. మనకి ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా ఉంది, కానీ ఈరోజుకి ఈ గేమ్ ఇంతవరకు ప్రాక్టీస్ అయ్యాము. ఈ కథ మీ పేరెంట్స్ అందరికీ తెలిసే ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఓకేనమ్మా, మీదేంటి ఉపకారం మనకి సహాయం చేసిన వాళ్ళకి ఏదో వాడికి అవసరమైనప్పుడు మనం కూడా తగినంత సహాయము చేయాలి. మనం ఆ చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు అనేది కథలోని నీ అర్థమైందమ్మా. పేజ్ నెంబర్ 17లో గేమ్ చదవండి. ఓకే.